ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं नरविद्यानां हयग्रीवमुपास्महे श्रीलक्ष्मी हयग्रीवाय नमः श्रीलक्ष्मी वल्लभारंभां विकनोमन मज्जमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुं परंपरां सौदस्मादादिकं तस्मै समस्त वेदार्थं श्रीमद्भगवद्गुरवे नमः ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అన్న నానుడితోటి ప్రతిరోజు ప్రతి శనివారం అశేష జన భక్తులు రావడం జరుగుతోంది. మనకుండేది రెండు మాసాలు, దక్షిణాయనం ఉత్తరాయణం. దక్షిణాయనంలో పుష్యమాసం పుష్య శుద్ధ ఏకాదశి రోజున మనకి 24 ఏకాదశుల్లో ప్రాముఖ్యతైనది పుష్యశుద్ధ ఏకాదశి. ఈ పుష్యశుద్ధ ఏకాదశి రోజున స్వామివారి మహావిష్ణుమూర్తి వైకుంఠంలో వైకుంఠ ద్వారాలు దర్శనం తెరుచుకుని ఉంటాయి. ఈ రోజున సమస్త దేవతలు ముక్కోటి దేవతలు ఈ వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే మనం చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయని నమ్మకంతో ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ఈ ద్వారం గుండా దర్శించుకుంటారు. ఓం నమో వెంకటేశాయ. అత్యంత 1000 రెట్లతోటి ఫలితం కలుగుతుంది. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేధ్యనాం శ్రీవేంకర నివాసాయ శ్రీ శ్రీనివాసాయ మంగళం. భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులతో పాటు వైకుంఠ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. స్వామివారిని ఉత్తరముఖంగా దర్శనం చేసుకుంటే యమ బాధలు అంటే ఈతి బాధలు, యముకు సంబంధించిన బాధలు, అపమృత్య దోషాలు తొలగిపోతాయని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి మనం ఈ వైకుంఠ స్వామివారిని ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటాము.